అప్పుడు కూడా 15-20 మినిట్స్ లో డిజైన్ చేశారు భాస్కర్ గారు సో కాబట్టి మరొకసారి మీకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ సో ఈ రోజు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ తరపున సార్ సో ఇంకా ఉంది వేవ్ కాబట్టి ఆ సీరియస్నెస్ కొంత తగ్గినమాట వాస్తవమే ఇంకా వెంటిలేటర్స్ కానివ్వండి ఆక్సిజన్ బెడ్స్ కానివ్వండి అవి ఉన్నాయి అవి వాటి మీద ఎక్కువ లేదు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇంకా బెడ్స్ ఖాళీ ఉంది సార్ స్టిల్ నౌ హ్యావ్ ద 90 కేసెస్ ఇన్ ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇచ్చారు అని చెప్పేసి అనుకున్నారు సో నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మా డిప్యూటీ ఇమేజ్ ఎన్క్వైరీ కోసం కూడా పంపుతున్నాను సార్ అని పోయి రిపోర్ట్ అంతా తీసుకొచ్చారు సో ఇన్స్టెడ్ ఆఫ్ కరోనా షీ హాస్ గివెన్ ద టీటీ సో టీటీ డజంట్ హావ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ ఇట్ డజంట్ కాజ్ ఎనీ మేజర్ ఎఫెక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది సార్ ఈవెన్ దో వీఆర్ డూయింగ్ 5000 టెస్ట్ ఫర్ ఎ డే ఇన్ 43 టీకాలో చేస్తూ ఉంటాం మనం టీటీ ఇంజెక్షన్ కానీ ఏఆర్ ఇంజెక్షన్ బీసీజీ ఇట్లాంటివి ఈరోజు నల్గొండ పట్టణంలో డిఎంహెచ్ఓ గారి ఆఫీస్లో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ వారి ఆధ్వర్యంలో 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని డొనేట్ చేయడం జరిగింది సో దానికి ముందుకు వచ్చినటువంటి భాస్కర్ గారిని అండ్ అట్లానే ఇతర దీనికి ముందుకు వచ్చిన డోనర్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాం ఈ టైం ఈ పాండమిక్ టైం మనం చూసాం ఎస్పెషల్లీ సెకండ్ ఫేజ్లో మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఎంత ప్రెషర్కి లోన్ అయితే మనం చూసాం ఈ సందర్భంగా ముందుకు వచ్చి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ వారు ముందుకు రావటం ఇట్లానే ఇంకా పలు స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్జిఓస్ కానీ ముందుకు వచ్చి ఇట్లాంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి స్ట్రెంగ్తన్ చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే కనుక తప్పకుండా అది అభినందించదగ్గ విషయం అండ్ ఇప్పుడు ఇట్లా టైంలో తల ఒక చెయ్యి అందరూ వేస్తే కనుక ఈ పాండమిక్ని ఇంకా ఎదుర్కోవడానికి అవుతుంది ఎందుకంటే ఇంకా పాండమిక్ పూర్తిగా ముగించలేదు మొగలేదు ఇంకా మనకి కేసెస్ వస్తున్నాయి కాబట్టి ఇక మళ్ళీ మనకి ఈ థర్డ్ వేవ్ రాకుండా మనం కోవిడ్ బిహేవియర్ని పాటిస్తూ అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ మనం అందరం కూడా చేస్తే ఇంకా డెఫినెట్గా ఏ వేవ్ వచ్చినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు మనందరికీ కూడా సో అట్లానే ఈరోజు ఇక్కడ డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో వారి స్టాఫ్ అందరూ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే నల్గొండ జిల్లాలో చాలా చక్కగా వాళ్ళంతా కూడా ఈ పాండమిక్ని ఫేస్ చేయడం అండ్ ఎస్పెషల్లీ కటింగ్ ఏజ్ లెవెల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ఆశా వర్కర్సు డాక్టర్సు పిహెచ్సిస్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా అభినందించాలి ఎందుకంటే మా హార్డ్లీ మామూలుగా ఎవరు పీపీ కిట్లు వేసుకున్న దగ్గర ఉండదు వాళ్ళు మాస్కులు లేకపోతే జస్ట్ మామూలు ఏది మన ఫేస్ షీట్స్ ఇట్లాంటివి పెట్టుకొని మరి ఏమైనా ఐసీయూలోకి వెళ్ళినప్పుడు పీపీ కిట్స్ ఉండొచ్చు నార్మల్ టైమ్స్లో పెద్ద ప్రొటెక్టివ్ గేర్స్ ఏమి లేకుండా కూడా చేస్తూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు రిస్క్లో పెడుతూ కూడా చేస్తూ ముందుకు వచ్చినటువంటి ఎస్పెషల్లీ మెడికల్ సిబ్బంది వాళ్ళని గత 1.5 ఇయర్గా వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మనం ఎవరు కూడా మనం మరవలేము అండ్ అట్లానే విస్మరించలేము కాబట్టి వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ దెమ్ అండ్ వాళ్ళ సర్వీస్ ఇంకా కంటిన్యూ చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తాను.